బంగ్లాదేశ్ తో టీ ట్వంటీ సిరీస్ కు సీనియర్ ప్లేయర్లకు విశ్రాంతినిచ్చి ఐపీఎల్ స్టార్లను బరిలోకి దించాలని బీసీసీఐ భావిస్తున్నట్లు సమాచారం అభిషేక్ శర్మ రియాన్ పరాగ్ నితీష్ రెడ్డిలకు ఈ టీ ట్వంటీ సిరీస్ లో ఛాన్స్ దక్కే ఉన్నట్లు తెలుస్తుంది ప్రస్తుతం బంగ్లాదేశ్ తో రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ ఆడుతుంది ఇప్పటికే జరిగిన తొలి టెస్టు మ్యాచ్ లో భారత్ విజయం సాధించింది ఇక రేపటి నుంచి రెండో టెస్టు మ్యాచ్ జరగనుంది ఈ మ్యాచ్ అనంతరం బంగ్లాదేశ్ తో మూడు టీ ట్వంటీల సిరీస్ లో టీమిండియా తలపడబోతుంది రేపు నెల ఆరు నుంచి మొదలు కానుంది ఈ టీ ట్వంటీ సిరీస్ కోసం యంగ్ ప్లేయర్లతో కూడిన జట్టును సెలెక్టర్లు ఎంపిక చేసేందుకు కసరత్తులు చేస్తున్నారు టెస్ట్ సిరీస్ ఆడుతున్న రిషబ్ పంత్ కేఎల్ రాహుల్ శుభమన్ గిల్ అలాగే బుమ్రాజ సిరాజులకు టీ ట్వంటీ సిరీస్ నుంచి విశ్రాంతి ఇవ్వబోతున్నట్లు తెలుస్తుంది అలాగే ఇప్పటికే టీ ట్వంటీ కు రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ జడేజాలో రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసింది ఇక ఈ బంగ్లాదేశ్ తో టీ ట్వంటీ సిరీస్ లో టీమిండియాకు సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్ గా వ్యవహరించబోతున్నాడు అతడికి సారధ్య బాధ్యతలు అప్పగించనున్నారు అలాగే ఈ టీ ట్వంటీ సిరీస్ కు హార్దిక్ పాండే కూడా అందుబాటులోకి ఉండనున్నట్లు సమాచారం ఇక వికెట్ కీపర్లుగా జితేష్ శర్మ సంజు శాంసన్ ఇషాన్ కిషాన్ లో పోటీ పడుతున్నారు ఈ ముగ్గురులో సంజు శాంసన్ జితే శర్మలకు స్క్వాడు లో ఖాయంగా కనిపిస్తుంది అయితే రీఎంట్రీ ఇవ్వాలనుకునే ఇషాన్ కిషాన్ కు మరికొంత టైం పట్టేలా ఉంది ఇక జింబాబే సిరీస్ లో ఫాస్టెస్ట్ సెంచరీతో అదరగొట్టిన అభిషేక్ శర్మను బంగ్లాదేశ్ సిరీస్ లో ఆడించాలని సెలెక్టర్లు భావిస్తున్నట్లు తెలుస్తుంది ఇదే జైస్వాల్ తో ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని పంచుకోనున్నాడు ఇక రింకు సింగ్ రియాన్ పరాగ్ తెలుగు కూరాడు నితీష్ రెడ్డిలకు ఈ సిరీస్ లో చోటు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే ముగ్గురు పేసర్లను సెలెక్టర్లు పరిశీలిస్తున్నట్లు సమాచారం అర్షదీప్ సింగ్ ఖలీల్ అహ్మద్ తో పాటు అవేస్ లు ఎంపిక కానున్నట్లు తెలుస్తుంది ఇక స్పిన్ కోటాల రవి బిష్ణ్ తో పాటు అక్షర్ పటేల్ ఇక అంచనా ప్రకారం స్క్వాడ్ ఇలా ఉండే అవకాశం ఉంది అభిషేక్ శర్మ ఎస్ఎస్పి జైస్వాల్ సూర్యకుమార్ యాదవ్ సంజు శాంసన్ జితేష్ శర్మ రింకు సింగ్ హార్దిక్ పాండ్యా నితీష్ రెడ్డి రియాన్ పరాగ్ శివన్ దూబే వాషింగ్టన్ సుందర్ రవి భుష్ణ్ హర్షదీప్ సింగ్ హర్షత్ రానా తుషార్ దేశపాండే